కలిగినాక అన్ని సంఘాలు ఏక సిద్ధాంతంలోకి వచ్చి తీరుతే చచ్చినట్టు దేవుడు దిగి వచ్చాడు సంస్కరణకు పోనుకున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అప్పటిదాకా ఏసయ్య భూమిదికి రాడు అని బైబిల్ చెప్పింది ఈనాడు క్రైస్తవ సమాజంలో అత్యధిక సంఖ్యాకులకు ఎఫ్సి నాలుగు పదమూడు మీద నమ్మకం లేదు ఎఫస్సి నాలుగు పదకొండు పన్నెండు మీద నమ్మకం లేదు క్రైస్తవ సంఘాల్లో అధిక సంఖ్యాకులకు మనం సంపూర్ణం కావాలి అని ఆశ లేదు కాగలమని నమ్మకం లేదు క్రైస్తవ సమాజంలో అధిక సంఖ్యాకులకు అపస్తుల కార్యాలు మూడు ఇరవై ఒకటి మీద నమ్మకం లేదు అందరూ చెప్పుకుంటారు ఏంటో తెలుసా ఏ వచ్చేస్తాడు 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 ఈ రాత్రి వేపు నిన్న రేపు ఎల్లుండి ఎప్పుడు వీళ్ళు కనిపెట్టడమే ఎనీ మూమెంట్ హీ విల్ కమ్ ఎనీ మూమెంట్ హీ విల్ కమ్ అని డెబ్బై ఏళ్ళ పాటు చెప్తూనే ఉన్నారు నవ్వుల పాలైపోయింది క్రైస్తవ సమాజం ఎనీ మూమెంట్ హీ కెనాట్ కమ్ జస్ట్ లైక్ దాట్ అండ్ నమ్మింది ఓ ఫియర్ మినిస్ట్రీస్ ఎందుకు మేము అపహాసకులం కాదు అవిశ్వాసులం కాదు క్రీస్తు రెండవ రాకడను సందేహించే వాళ్ళం కాదు వై బిలీవ్ క్రైస్ట్ విల్ కమ్ బ్యాక్ సెకండ్ టైం ఎవడు నమ్మినా నమ్మకపోయినా యేసు వస్తాడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు రావడాన్ని కుదరదు అపసరుల కార్యాలు మూడు ఇరవై ఒకటి ప్రకారం ముందుగా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు అంతమంది ప్రవక్తల నోట సత్యదేవుడు పలికించిన సత్య ప్రవచనం వ్యర్థం కావడానికి వీలు లేదు వీలు లేదు తప్పకుండా అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి అన్నిటికీ కుదురుబాటు కాలాలు అనేది రావడం అంటూ జరిగితే ఒక్కొక్క రకమైన బాప్తిమం ఇవ్వడు అన్నిటికీ కుదురుబాటు జరిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పుకోడు అందరూ ఒకే సిద్ధాంతంలోకి వస్తారు ఒకే బోధలో ఉంటారు ఉంటారు యూధాపత్రిక మూడు వచనాన్ని నమ్మినటువంటి సంఘం ఓ మినిస్ట్రీస్ పరిశుద్ధులకు ఒక్కసారే